పేరు చెప్తుంటే కరకరకరలాడేపోతుంది బాబా. రా కరకరకర అంటే అది తెలుగు రా, ఇంగ్లీష్ లో క్రిస్పీ క్రిస్పీ అంటారు కదా, కిచ్పీ కిచ్పీ అంటారు. ఇప్పుడు మనం కరకర పుదీనా మటన్ చేస్తున్నాం, అందుకని ముందు పుదీనా అనే కొంచెం పేస్ట్ చేయాలి ముందు మనం. ఇది పుదీనా, ఇది కొత్తిమీర, కొత్తిమీర ఇది సోంపు, ఇది పచ్చిమిర్చి, ఇవి యాలకులు. ఏంటి బాబా అట్ల పేరు నాకు తెలియదు, అంత వివరంగా చెప్తావు. నాకు అన్నీ తెలుసు బాబా. అతిసార పత్రే తినేట్ పేస్ట్ చేసుకు రావాలి తొందర తొందర. నువ్వు కూడా ముఖమే కొట్టేసుకుని ఇక్కడ ఉండు, ఎవరైనా వచ్చిన తర్వాత ఎక్కువ మాట్లాడుకో. మాట్లాడు సరేనా? ఓకే కంగారులో పడి సెకండ్ ఇచ్చికో. సరేనా? బాబు కింద నిక్కలు కూడా పొడుగు తీసుకోవాల్సింది రా. ఎలా తెచ్చావా? రైట్ అడిపెట్టు బాబా. ఊపిరి ఆడతలేదు బాబా. ఊపిరి ఆడలేదా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? దారిలో నిలిపిపోయావా? రోడ్డు మీద జనం అందరు తుమ్ముతుంటారు బాబా, అందుకే భయపడి కొట్టుకోండి. ఇది మంచి పని చేస్తారా? దా ఇప్పుడు ఇదిగో. ఇది మటన్, మటన్ ఇది బోన్లెస్ మటన్. దీన్ని ఏం చేయాలంటే నువ్వు ఇప్పుడు ముక్కుందా, పెట్టి బండ్ ఇస్తాను, బండ్ తోటి కొడతాం కదా. అంటే అలా కొడతా కరోనా రాదని సార్? అప్పుడేంటి నీకేం రాదురా, దానికి అసలు రాదు. నిజమైందా? బండ్ ఇస్తాను ఇదిగో కొట్టుకో. ఈ ముక్కలన్నీ కూడా పలుచగా కొట్టాలి దాంతో. పెట్టి ఇందులో అయిపోయినాయా? అయిపోయింది. ఇంకా కట్ చేయి, అక్కడ పెట్టు. కొంచెం చెప్పేద్దాం. పసుపు, కారం, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కరివేపాకు, అలాగే జీడిపప్పు. నువ్వు చేసుకోవచ్చు కదా పేస్ట్. ఏమేమి చేసుకోవచ్చు? పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, యాలక్కాయలు, సోంపు వేసుకున్నాం బాబాయ్. ఇది ఆ పేస్ట్ కూడా ఇందులో కలిపేది మనం. మొత్తం కలుపు బాగా. ఇది ఒక 45 నిమిషాల దాకా పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ముందు పొయ్యి మీద నూనె పెట్టి పొయ్యి ఒరిగించి పెడదాం. ముందు చేయలు కొడుకోవాలి బాబాయ్. కరోనా నీట్గా చేయలు కొడుకోవాలి, శుభ్రంగా ఉండాలి. నూనె మూకుడు పెట్టేస్తున్నాం పొయ్యి మీద. ఎరా అందులో ఇది శనగపిండి, ఇదిగో మైదా పిండి, వరిపిండి కలుపు. ఏ బాగా ఇదిగో అంత కొంచెం నూనె అయినా. నూనె కానీ నీళ్ళు వేసుకుంటే బాగుంటుందేమో. నీళ్ళు వేద్దామా? కొద్దిగా అయితే కలిపేసి విడిదీసి పెట్టావు ఒకటి ఒకటి. అన్ని వేరువేరుగా పెట్టేశాను. ఇప్పుడు మనం ఇందులో పొకళ్ళకి చెప్తాం కదా, దీన్ని 2 సార్లు లేపాలరా. ఒకసారి వేయించాం కదా, సగం వేయక తీసి ప్లేట్లో పోసి బాగా ఆరబెట్టాలి. చల్లారాక మళ్ళీ నూనెలో వేసి వేపాలి. ఫస్ట్ సార్ ఒకసేసారి వేపామనుకో కరకరం మెత్తగా ఉంటుంది. అందుకని ఒకసారి వేసి సగం వేపి ప్లేట్లో వేసి చల్లార పెట్టి 2వ సారి వేస్తేనే కరకరగా ఉంటుంది అనమాట. ఒకటి ఒకటి కలుపుతున్నావు బాబాయ్. కృష్ణమ్మది కలుపు. చాలు, తీసే సగం వేగింది, సగం పైన తీసే. అది ఆరాక మళ్ళీ వేసుకుందాం. అలాగే బాబు. అది కొంచెం ఆరిపోద్ది కదా, చిన్న మంట పెట్టచ్చు. అదే వేసే, 2వ సారి వేసే బాబు. చాలా డేంజర్.
బాబాయ్ ఎర్రా, దీన్ని చూస్తుంటే నా మనసు తాతాహలాడుతుంది బాబాయ్. కరకరలాడే పుదీనా మటన్ కదరా, అందుకే అలాగ అనిపిస్తుందా? చాలా బాగుంది బాబాయ్ చూడడానికి. చాలరా తీసే. కరకర పుదీనా మటన్. పుదీనా, కొత్తిమీర, సోంపు, పచ్చిమిర్చి, యాలక్కాయలు రుబ్బి పేస్ట్ చేసుకోవాలి. తరువాత మటన్ ముక్కలను పలచగా కొట్టుకోవాలి. ఇప్పుడు అందులో నిమ్మరసం, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, జీడిపప్పు, పుదీనా పేస్టు, శనగపిండి, మైదాపిండి, వరిపిండి, నీళ్లు పోసి కలిపి వేడి నూనెలో వేసి సగం వేయించి తీసేసి చల్లార్చి మళ్ళీ అదే నూనెలో వేసి కరకరలాడే వరకు వేయించుకుంటే కరకర పుదీనా మటన్ రెడీ.